हाई फ्रेंड्स वेलकम टू स्वासंस कॉर्नर ई रोज नेनु टेरेस गार्डन लो ब्रोकोली एला पेंचुकोवच्चो चेप्दाम अनुकुंटुन्नानु चूडंडी मा टेरेस गार्डन लो वर्टिकल गार्डनिंग कोसानी कोंचेम प्लान चेसुकुन्नानु दानिकि तग्गट्टुगा ई प्लांटर्स नी तेप्पिंचुकुन्नानु ई प्लांटर्स लो फिल चेसुकोवडानिकि सॉइल मिक्स चेसुकुन्नानु कोकोपीट गार्डन सॉइल कंपोस्ट 1:2:1 रेशियोलो सॉइल फिल चेसुकुने मुंदे वाटर ईजीगा ड्रैन अयिपोवडानिकि वीलुगा टू होल्स पेट्टुकोवाली ఈ ప్లాంటర్స్ లో 3/4 పోర్షన్ అంటే 3 వంతుల వరకు మట్టిని ఫిల్ చేస్తున్నాను ఇంకా అన్నింటిలో సాయిల్ ఫిల్ చేసుకున్నాక దీంట్లో బ్రోకోలీ సీడ్స్ నాటుకుంటున్నాను ఈ బ్రోకోలీ సీడ్స్ అనేవి నేను మాకు దగ్గరలో ఉన్న నర్సరీలో కొనుక్కొని తెచ్చుకున్నాను వీటిని 1/2 ఇంచ్ లోతుగా నాటుకోవాలి ఇవి చూస్తుంటే నాకైతే ఈ రాడిష్ ఉంటుంది కదా ముల్లంగి విత్తనాలనే అనిపించాయి బ్రోకోలీ మా గార్డెన్ లో గ్రో చేయటం ఇదే ఫస్ట్ టైం మేబీ సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను స్టార్టింగ్ డేస్ లో మీకు చూపించలేదు మొత్తం అంతా కూడా ఒక స్టెప్ వైస్ గా ఇప్పుడు ఈ విత్తనాలు నాటుకోవటం అలాగే 10 డేస్ లో ఆ చిన్న మొలకలు రావటం ఆ ప్లాంట్ గ్రోత్ అంతా కూడా అప్పుడప్పుడు వీడియోస్ తీస్తూ ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను 1/2 ఇంచ్ లోతుగా నాటుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ విత్తనాలన్నీ వేసాక ఆ 1/2 ఇంచ్ లెవెల్ వరకు మిగిలిన సాయిల్ తో నేను ఫిల్ చేశాను ఇలా కాకపోయినా ఒక సీడ్ తీసుకొని 1/2 ఇంచ్ లోతుగా నాటుకోవచ్చు గవిత్రాలు నాటుకునే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్ ఒకసారి అలా ఒక లుక్ వేసేద్దాం అటు నుంచి ఇటు ఇప్పుడు టర్న్ చేస్తున్నా చూడండి ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ దగ్గర నేను వర్టికల్ గార్డెన్ కి వీలుగా ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాను గార్డెన్ మెష్ ఉంటుంది కదా దానికి చుట్టూ ఫ్రేమ్ లాగా ప్లైవుడ్స్ ని కట్ చేయించి ఆ ఫ్రేమ్ ని తయారు చేసి దాంట్లో నేను ఈ వర్టికల్ గార్డెన్ కి వీలుగా అరేంజ్మెంట్స్ చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లైవుడ్ మధ్యలో ఉన్నదంతా కూడా గార్డెన్ కి యూస్ చేసే మెష్ ఇలా తయారు చేసుకున్న ఫ్రేమ్ ని ఐరన్ స్టెప్స్ కి ఒక ప్లాస్టిక్ వైర్ తో టై చేసి పెట్టాను ఇలా విత్తనాలు నాటుకున్న వాటిని ఒక్కొక్కటి ఈ హోల్స్ లోకి కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీటికి హోల్డ్ చేయడానికి వీలుగా చిన్న చిన్న హ్యాండిల్స్ రెండు ఇచ్చాడు కదా ఈ హ్యాండిల్స్ ని కరెక్ట్ గా ఈ మెష్ లో ఉండే హోల్స్ లోకి సెట్ చేసేస్తే అవి ఎలాంటి సపోర్ట్ లేకుండా అలా స్టాండర్డ్ గా ఉండిపోతాయి ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఈ హ్యాండిల్స్ చూడండి ఇలా కరెక్ట్ గా ఆ హోల్స్ లోకి జాగృతగా సెట్ చేసేయాలి ఇవి జర్మినేషన్ జరగడానికి అంటే మొలకలు రావడానికి 7 to 10 డేస్ పట్టింది ఇప్పుడు మీరు చూస్తుంటే చూడండి ఇందులో ఒక సీడ్ నాటుకున్న చోట ఒక చిన్న మొలక కనిపిస్తుంది అలాగే 2-3 వేసుకున్నాను కదా అలాంటి చోట అలాగే 2-3 జర్మినేషన్స్ కనిపిస్తాయి మనకి 20 డేస్ అయ్యేసరికి ఈ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి 3 విత్తనాలు నాటుకున్న చోట కొంచెం ఎక్కువగానే ప్లాంట్స్ వచ్చాయి అనుకున్నాం కదా అలాంటి ప్లాంట్స్ అన్ని కూడా నేను వేరేక కుండీల్లో నాటుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు ఎంత సైజ్ పెరిగాయో మీరు ఇక్కడ చూడొచ్చు జనవరి ఎండింగ్ దాదాపు జనవరి 26th 27th ఆ రేంజ్ లో నాటుకున్నవి ప్రస్తుతం ఇప్పుడు మార్చ్ ఎండింగ్ టైం కి ఈ సైజ్ లో ఉన్నాయి పిండి కొద్దే రొట్టి అన్నట్టు కుండీకి తగ్గట్టు మొక్క మొలిచింది చిన్న కుండీల్లో నాటుకున్నవి చిన్న మొక్కలుగానే ఉండిపోయాయి మీడియం సైజ్ లో నాటుకున్నవి ఇదిగోండి ఈ మీడియం సైజ్ లో కనిపిస్తున్నాయి పెద్ద టబ్ లో నాటుకున్నవి ఇంకొంచెం
పెద్దగా పెరిగి గ్రోత్ బాగా కనిపిస్తుంది వీట్లో బ్రకోలీ కనిపించాక ఇంకో వీడియో షూట్ చేసి పెడతాను మొత్తానికి బ్రకోలీ టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవడం పెద్ద కష్టం కాదైతే అని అనిపిస్తుంది మీరు కూడా పెంచడానికి ట్రై చేయండి కాకపోతే ఇది సీజన్ కాదు మనం ఎప్పుడైనా జనవరి ఆ రేంజ్ లో నాటుకుంటే ఈ టైం కి మనకి క్రాప్ వస్తుంది ఈట్ హెల్తీ లివ్ హెల్తీ థాంక్యూ